హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. భద్రాచలం రామమందిరాన్ని శ్రీరామదాసు కట్టించారని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే శ్రీరామదాసు కట్టించిన ఈ భద్రాచలం ఆలయం పైన సుదర్శన చక్రము ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో చెప్తాను. అయితే భద్రాచలం రామాలయాన్ని కట్టించాక శ్రీరామదాసు పైన సుదర్శన చక్రాన్ని పెట్టేయడానికి ఎంతోమంది శిల్ప కళాకారులతో సుదర్శన చక్రాన్ని చేయించి పెట్టిస్తాడు. కానీ ఆ సుదర్శన చక్రం నిలవదు, కింద పడిపోతూ ఉంటుంది. దీంతో రామదాసు చాలా బాధపడి దుఃఖించి శ్రీరాముని తలుచుకోగానే అతనికి కలలో శ్రీరామదాసుకి శ్రీరాముడు కలలో కనిపించి, ఇది మానవ నిర్మిత సుదర్శనం, మాత్రము ఈ భద్రాచలం పైన గోపురం పైన అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రము చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం, కనుక నేనే సుదర్శన చక్రాన్ని నీకు బహుకరిస్తాననేసి కలలో చెప్పడంతో ఉదయాన్నే గోదావరిలో స్నానానికి వెళ్ళిన శ్రీరామదాసుకి శ్రీరాముడు సుదర్శన చక్రాన్ని నీటిపై తేలుతూ కనిపించేలా చేశాడు. అప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి భద్రాచలం రామాలయం గోపురం పైన అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సుదర్శన చక్రం ఇప్పటికీ మనకు కనిపించే సుదర్శన చక్రం శ్రీరాముడు శ్రీరామదాసుకి ఇచ్చిన సుదర్శన చక్రమే. ఈ ఫ్యాక్ట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.